జైన్ మీడియా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి కోటిలింగాల లేవులోని భక్తులందరూ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూడవచ్చు. ఈ శివరాత్రి శని త్రయోదశితో కలిసి వచ్చింది. ఎంతో అద్భుతమైనది మరియు చాలా అరుదైనది. ఇది 12 పుష్కరాలకు ఒకసారి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి ఈ శివరాత్రి వస్తుంది. గోదావరి నదిలోకి వెళ్ళి స్నానం చేయలేనటువంటి భక్తులు ఈ జల్లు స్నాన ఘట్టాల్లో స్నానాన్ని కూడా పూర్తి చేయొచ్చు. సాక్షాత్ శివస్వరూపముగా చెప్పుకునే జంగమదేవరులు ఇక్కడ పితృ కార్యక్రమాలను నిర్వహించడం మనం చూడవచ్చు. నమశివాయ. తెలుగు రాష్ట్రాలలోని ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజమండ్రి కోటిలింగాల క్షేత్రం శనిత్రయోదశి శివరాత్రి కలిసి వచ్చినటువంటి ఇది కొన్ని దశాబ్దాల క్రితం వచ్చినటువంటి పుణ్యదినం ఇవాళ మళ్ళీ వచ్చింది. జనం అయితే విపరీతంగా కోటిలింగాల దేవస్థానానికి పోటెత్తి ఎంతమంది వచ్చినా తట్టుకునేటట్టుగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు చాలా పుణ్యం చేసుకుని ఉంది. భక్తులు కూడా విశేషంగా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా టిఫిన్లు కానీ మజ్జిగ కానీ పాలు కానీ ప్రసాదాలు కానీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మొత్తం మెడికల్ కూడా క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శనిత్రయోదశి రోజున ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడం చాలా పుణ్యం. ప్రజలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జెయింట్ మీడియా ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా మహాపర్వదినం ఎందుకంటే మహాశివరాత్రి కలిసి వచ్చింది, మహాశివరాత్రి కలిసి వచ్చింది, శనిత్రయోదశి కలిసి వచ్చింది, మాఘమాసం ఆఖరు చాలా బాగా జరిగింది. చాలా పుణ్యదినం. ఎన్నేడుకో ఒకసారి వచ్చింది. చాలా బాగున్నదండి. తెప్పదొడడానికి వెళ్తున్నాం అంటే మా బాబుది జ్ఞాపకార్థం అనమాట. అలాగా వదులుతూ ఉంటాం, ప్రతి సంవత్సరం అలా వదులుతూ ఉంటాం. దర్శనం బాగా జరుగుతుందండి. దర్శనం దగ్గర చాలా టైం పెట్టేస్తుందండి, ఎక్కువ టైం పెడుతుంది. పొద్దు వెళ్ళి మేము 6 గంటలకి ఇప్పుడు వచ్చాం. ఇతరులకు బాగా జరిగిందండి, చాలా ఆనందంగా ఉందండి. దర్శనం బాగానే, రేవు దగ్గర కూడా చాలా బాగుంది. హ్యాపీ శివరాత్రి అండి అందరికీ కూడా. దర్శనం బాగా జరిగిందండి, చాలా ఫ్రీగా జరిగింది. దర్శించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. దర్శనం బాగా జరిగింది, అంతా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవుడు చాలా మహిమ గల దేవుడు అండి. మహాశివరాత్రికి కోటిలింగేశ్వర స్వామి అంటే కాశీ వెళ్ళిందంత పుణ్యం అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలండి అందరికీ. హ్యాపీ మహాశివరాత్రి. పరమేశ్వరుడి దయ వల్ల బాగానే జరిగింది చెప్పి మీ మీడియా ద్వారా తెలియబడుతుంది. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. దక్షిణ కాశీ ఇది, మీకు కాశీ తర్వాత నెక్స్ట్ ఇదే. మీకు కోటిలింగాల్లో ఒక లింగం ఒకటే తక్కువ. మీకు ఇక్కడ పవిత్రంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవడానికి ఇంతకన్నా పవిత్రమైన ప్లేసు మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా. మీకు కాశీ తర్వాత ఇక్కడే మీకు జరుగుతుంది. ఈ పర్వదినం వల్ల మీకు భక్తులు చాలా అధిక సంఖ్యలోని ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. పెద్దలకి తర్పణాలు ఇస్తే పైన మన పెద్దలు సద్గతి దొరుకుతుంది, మనల్ని ఆశీర్వదిస్తారు. దర్శనం బాగా జరిగింది. హర హర మహాదేవ శంభో శంకర నమో నమః. మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుని దర్శనం చాలా బాగా జరిగిందండి ఈరోజు. ఈ రోజు దర్శనం వేరు, డైలీ దర్శనం రోజు తీసుకున్న దర్శనం వేరండి. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఈ రాజమండ్రికి నేను యాక్చువల్లీ న్యూ అయితే, శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ చూస్తుంటే, పబ్లిక్ చూస్తే నాకు చాలా హ్యాపీ అయింది. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మదనపల్లి ఆంధ్ర. పబ్లిక్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ టీవీ ద్వారా చెప్పు. శంభో శంకర. హ్యాపీ శివరాత్రి. భక్తులు తెల్లవారుజామున కూడా చాలా మంది భక్తులు పోటెత్తారు. ఈ దర్శనం అనేది జరగడం అనేది భక్తులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇదొక పుణ్యంగా భావిస్తున్నాం. ఏర్పాట్లు బాగానే చేశారు మున్సిపాలిటీ వారు. స్నానఘట్టం దగ్గర బందోబస్తు బాగానే ఉంది. భక్తులందరూ కూడా హ్యాపీగానే పూజా పునస్కారాలు చేసుకుని దైవ దర్శనం చేసుకుని బాగానే వెళ్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ఈరోజు శివరాత్రి పర్వదినాన జేసీఐ రాజమండ్రి బటర్ మిల్క్ కానీ సాఫ్రాన్ మిల్క్ కానీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. ఇది జేసీఐ రాజమండ్రి మహాశివరాత్రికి ఇక్కడ చెప్పుల స్టాండు, క్లాక్ రూమ్తో పాటు వేడివేడిగా కుంకుమ పావులు సర్ప్రైజ్ చేయడం జరుగుతుంది మా అందరి సభ్యుల సహకారంతో. మార్నింగ్ 6 గంటలకు మొదలుపెట్టి మేము 11-12 గంటల వరకు తక్కువలో తక్కువ 10,000 మంది సభ్యులకి బాదంపాలు అందిస్తూ ఉంటాము. అందరూ కూడా ఈ
జెయింట్ మీడియాని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ మీరు చేస్తూ మీ పక్క వాళ్ళు కూడా చేయిస్తూ ఇది బాగా అభివృద్ధి చెందాలని అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జెయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.